బాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ గా రిలీజ్ అయిన వైల్డ్ డాగ్ మరియు సుల్తాన్ సినిమాలు రెండు కూడా వర్కింగ్ డే టెస్ట్ లోకి ఎంటర్ అయ్యాయి. సినిమాలు రెండు కూడా వీకెండ్ ను పూర్తి చేసుకుని ఇప్పుడు వర్కింగ్ డే టెస్ట్ లో ఎంటర్ అవ్వగా రెండు సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర నాలుగవ రోజు గట్టి డ్రాప్స్ నే సొంతం చేసుకున్నాయని చెప్పవచ్చు. వైల్డ్ డాగ్ సినిమా ఆదివారం ఎలాగోలా ఈవినింగ్ నైట్ షో లో కొద్ది వరకు గ్రోత్ ను సొంతం చేసుకున్నప్పటికీ సోమవారం నాలుగవ రోజు అవ్వడంతో వర్కింగ్ డే టెస్ట్ లో సినిమా డ్రాప్స్ గట్టిగానే ఏర్పడ్డాయి. రెండు తెలుగు రాష్ట్రాలలో మూడవ రోజుతో పోల్చుకుంటే నాలుగవ రోజు సినిమా 50% వరకు డ్రాప్స్ ను సొంతం చేసుకుంది. ఈవినింగ్ నైట్ షో లో కొన్ని చోట్ల కొంచెం బెటర్ గా అనిపించినప్పటికీ కూడా ఓవరాల్ గా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పుడు నాలుగవ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 30-35 లక్షల రేంజ్ కలెక్షన్స్ ను అందుకునే దిశగా అడుగులు వేస్తుంది. ఇక కార్తీ నటించిన సుల్తాన్ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మూడవ రోజుతో పోల్చుకుంటే నాలుగవ రోజు 40% వరకు డ్రాప్స్ ను సొంతం చేసుకోగా ఈవినింగ్ నైట్ షో లో మాస్ సెంటర్స్ లో కొన్ని చోట్ల కొంచెం గ్రోత్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా ఓవరాల్ గా అక్కడ గ్రోత్ అలాగే కొనసాగితే మొత్తం మీద నాలుగవ రోజు రెండు తెలుగు రాష్ట్రాలలో 40 లక్షల రేంజ్ లో కలెక్షన్స్ ను సొంతం చేసుకునే అవకాశం ఉంది. రెండు సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర ఆఫ్లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే ఈ కలెక్షన్స్ మరింత ముందుకు వెళ్లే అవకాశం ఉంది. కానీ రెండు సినిమాలు బ్రేక్ ఇవన్ అందుకోవడానికి ఈ కలెక్షన్స్ సరిపోవు. ఇంకా ఎక్కువ జోరు చూపెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక రెండు సినిమాల అఫీషియల్ వర్కింగ్ డే టెస్ట్ రిజల్ట్ ఏ విధంగా ఉంటాయో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.